నమస్తే రా కన్నయ్య. ఏం రో డుడ్డు డుడ్డు అనుకుంటున్నావు? నీకు ఇంకేం అర్థమైతే లేదా? ఇప్పుడు మనము బుల్లెట్ బండి కొనబోడు. ఏందిరా సంతోష్ దుకాణంలో బల్పాలు కొన్నంత ఈజీగా అనుకుంటున్నావా రా బుల్లెట్ బండి? అయ్యో అన్న, నీకు డైరెక్ట్ చెప్తే అర్థం కాదు. ఒకసారి ఏం జరిగిందో చూడు. మా డాడీ నాకు జేసీబీ కొనిచ్చిండు, జీప్ కొనిచ్చిండు, సైకిల్ కొనిచ్చిండు. మరి మా డాడీకి ఏం కొనియాలా నేను? బా మా డాడీకి ఏం కొనియాలా? మా డాడీకి బుల్లెట్ బండి అంటే బాగా ఇష్టం. బుల్లెట్ బండి కొనిస్తా. అమ్మా. ఏంటిదిరా? అమ్మా, నేను డాడీని ఏమడకముందే నాకు జీప్ కొనిచ్చిండు, అన్ని బొమ్మలు కొనిచ్చిండే. మా డాడీకి నేను గిఫ్ట్ ఇస్తాను బుల్లెట్ బండి. ఏంటి బిడ్డ, డాడీ అడగకముందే నీకు అన్ని బొమ్మలు కొనిచ్చిండా? ఒకసారి ప్లాస్ బ్యాగ్ గుర్తు తెచ్చుకో, ఎంత కోసం వేయించుకున్నావో. అవునే అవునే అమ్మ, మొన్న నాకు కొన్ని కొన్ని నేను అడిగిపోయినా నాకు కొనిచ్చిండే. మరి నేను బుల్లెట్ బండి కొనిస్తాను డాడీకి. సరేరా కన్నయ్య, నువ్వంటే బుల్లెట్ బండి బొమ్మతో ఆడుకుంటావు, డాడీ ఎట్లా ఆడుకుంటారా బుల్లెట్ బండి బొమ్మతోటి? అమ్మా బొమ్మ అదే, నిజంగా బుల్లెట్ బండి అంటున్నానే. నిజంగా బుల్లెట్ బండారా? దానికి 2 లక్షల పైన ఉంటుంది, ఎట్లా కొనిస్తావురా? అయ్యో అమ్మ, కొత్త అంటలేని, నేను సెకండ్ హ్యాండ్ అంటున్నానే. అగ్గసగ్గలు ఉంటుంది. అగ్గసగ్గలు రావడానికి అవన్నీ అంగట్ల ఆలుగడ్డలు అనుకుంటున్నావారా? కనీసం 1 లక్ష రూపాయలన్నీ ఉంటుంది దానికి. అవునండి, ఏం పోయింది ఇంకెళ్ళి ఎంత పోయినా ఇంకా ముంగడికి సీమ అవ్వద్దు. అటువంటి నీతులు చెప్పమంటే నా దగ్గర 100 ఉన్నాయి. నీ దగ్గర 100 ఉంటాయి, నా దగ్గర 100 ఒకటి ఉంది. నేను నీ కొడుకునే, ఏం కాదు అమ్మ, కొందము డాడీకేగా. ఏమోరా, ఎప్పుడన్నా నువ్వు చెప్తే మా మాట తిన్నావారా? డాడీ మీద ఎంత ప్రేమనో. సరే ఇక మరి నువ్వేమన్నా వేసుకో, నేను కూడా ఎక్కి తిరగచ్చు వెనుక కదా, అందుకే వంటంటున్నా. పైసలు ఏ కొనుకొత్తా? నా దగ్గర పైసలు ఎక్కడిరా, ఆ ఫోన్ తీసుకపో, ఫోన్పే అయిపో వాళ్ళకు. సరే అమ్మా. అబ్బా మంచి ప్లాన్ వేసి నువ్వు అట్లుంటాయి మరి మనతోది. అవునవును తెలిసే, కరెంట్ పోయినప్పుడు టీలో చెప్తురు నీ గురించి మొత్తం. ఒక్క నిమిషం ఆవు, ఫోన్లో చెప్తా మరి. అరే కన్నా, నీ అదృష్టం మంచిగా ఉందిరా, 3 బండ్లు ఉన్నాయి అమ్మేటి. డుడ్డు అబ్బా ఎంత మంచి వార్త చెప్పినవే. పాయ మరి, పోదా లేట్ ఎందుకు, కొందాం పా. పోదాం పారా. అరే కన్నయ్య, మరి పైసలు తెస్తున్నావు? తెత్తలేనే, ఫోన్పే ఉంది, కొడదాం. నమస్తే మహేష్. నమస్తే చెప్పురి. అన్నా బండి అమ్ముతారటగా, నిజమేనా? అమ్ముతావు కాబట్టి గ్రూప్లో పెట్టినా, కొంటావా మరి నువ్వు? కొనడానికే వచ్చినామన్నా. అవునా, అయితే చూసుకోరు దయనండి ఒకసారి ఇవిడే. అన్నా అంతా చూసినాం, మరి రేట్ ఎంత అంటున్నావు? రేటు ఫిక్స్ చెప్తున్నాం, మన కుసురు లేదు, 95,000. ఏందా అన్న 95,000? ఇక్కడ ముంగట గిరుగుతుంది గదుగుతుంది, తక్కువ ఇంకా. సరే మరి ఒక 10 రూపాయలు తక్కువ. ఏంటిదన్నా 10 రూపాయలు? ఏం రమేష్ 90,000కి వెళ్ళి 10 రూపాయలు తక్కువ అంటున్నాం? అయ్యో, ఇక్కడ ఒక 5 రూపాయలు నట్టు, అక్కడ ఒక 5 రూపాయలు నట్టు అయితే ఊగదిగా టైట్ అవుతుంది, అందుకే 10 తక్కువ అన్న. సరే అన్న. అన్నా మరి ఏమంటావు? ఒకసారి రొప్పు చూస్తేనే ఏర్పడుతుందిరా. అన్నా చాబీ మరి, పోదాం. సరే, పెట్రోల్ రేటు బాగున్నాయి, బాగా దూరం పోకుర్రి, మళ్ళీ 50 రూపాయలు అవుతుంది రొప్పినందుకు. నీ ముళ్ళేం తినం పోనే. సరే పోరు. చూసిరా బండి గజ్జు గజ్జుమన. గజ్జు గజ్జు ఏమనలే కానీ గేర్లు వేయంగా కటకట అన్నది. ఏ చిన్న క్లచ్ ప్రాబ్లం ఉన్నది, అది వేస్తే సెట్ అవుతుంది. నువ్వు అట్లా అంటావు కానీ ఎన్ని రోజులు ఉన్నాయో. 70,000కి ఇస్తావా? బాబు ఇక్కడ ఓలు మహేష్ 95,000కి 1 రూపాయి తక్కువ లేదు. నాన్న మనకి ఇంకా రెండు బండ్లు ఉన్నాయి చూద్దాం పా ఏమందు నీ డొక్కి బండి అబ్బా ఇంత 10 రూపాయల పెట్రోల్ తిన్నారు అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ అరే కన్నయ్య ఏంటైనారా బండి అమ్ముతాను మరి ఇక్కడ బుల్లెట్ బండి లేదనే ఎటో వేండు కావచ్చు ఒకసారి వెల్ చూద్దాం ఉంట ఒకసారి అన్నా ఉన్నావా ఏంటి తమ్ముడు అన్నా డొడ్డు బండి అమ్ముతా నీ గ్రూప్లో పెట్టినావు అమ్ముతావా మరి అమ్ముడే చూపి చూద్దాం నువ్వు దాని మీద ఎక్కినావా అదే డొడ్డు బండి అగో నేను ఎవరిదకి ఎక్కినాను మీకెట్లా తెలుసు సరిపోను మరి మీ బండి ఏది చూద్దాం అయ్యో రామ్లా నాకేం అర్థం అయితే లేదు తమ్ముడు మీరు పట్టుకున్న బండి ఇదే డొడ్డు బండి ఏంటిది ఇది డొడ్డు బండా అవును చూడు ఇదే ఇగో చూడు అంటుందా డుడు అమ్మ బాబోయ్ బండి బండి ఇగో బండి బండి అబ్బనావా స్కూటీని బుల్లెట్ బండి చేసినవేంది నా వచ్చింది ఈ బండి కోసం కాదు బుల్లెట్ బండి కోసం అవునా మీరు వచ్చింది నాకేం తెలుసు డుడ్డు బండి అనేది ఇదే అమ్మేది అన్న అదు నాకు ఈ బండి అదదు అన్న చెప్పే ఏంది నాకు గీ బుల్లెట్ బండి చూపించినావు నాకు రియల్ బుల్లెట్ బండి కావాలి నాకేం తెలుసురా నేను కూడా బుల్లెట్ బండి అనుకున్నా సరేపా ఇంకోటి ఉన్నదిగా చూసేద్దాం అది కూడా సరే అన్న అన్న ఈ బుల్లెట్ బండి మాకు వద్దు మీరే ఉంచుకోవాలి దానిపై నెక్స్ట్ ఇల్లు ఇదే అబ్బా ఒక చూడే బుల్లెట్ చూడ మంచిగా ఉంది నాయనన్నా ఈ బుల్లెట్ బండి మంచిగా ఉంది ఇదే తీసుకుందాం ఎందుకు మంచిగా ఉంటుంది రా కన్నయ్య ఇది కొత్త బండినే అవునా అన్న చూస్తే మంచిగా ఉంది మరి వీలే కొందాం సరే అవి పిలుతా అన్నా ఉన్నారా నవీన్ ఏంటిది ఏంలే బండి చూద్దామని వచ్చిన అమ్ముతుర్రా ఇది అవునవును అమ్ముతాం ఎవరికి కావాలి మరి నాకే అన్న ఏంది నువ్వు బండి నడుపుతావా మరేమనుకుంటున్నావు నాకదే మా డాడీకి అట్లే మరి ముచ్చాడా చూడుర్రి నచ్చిందా మరి బండి చూసినాం ఆల్రెడీ 100% నచ్చింది ఒకసారి కీ ఇస్తాం మరి ట్రయల్ కొట్టేస్తాం ట్రయల్ కొట్టాలి అవసరం లేదు కొత్త బండి 6 నెలలు అవుతుంది సరే బాండ్ మరి రేట్ ఎంతనే బాగేం లేదు తమ్ముడు 2.20 కొన్నా 2 ఇచ్చాయి రెండా కురుకు రాత్రలే 2 రూపాయలకి బుల్లెట్ పడితో 2 రూపాయలకి అబ్బా తమ్ముడు భలే హుషారు ఉన్నావు పో నువ్వు 2 అంటే 2 రూపాయలు కాదు 2 లక్షలు 2 లక్షలా గింతుంటా రేటు మరి ఏమనుకుంటున్నావు సంతోష్ దుఃఖాల కురుకురా అనుకుంటున్నావేంది బుల్లెట్ ఇది ఏం బాబు చెప్పకుండా పోతురు సక్క చెప్పడానికి ఏం లేదు పోతున్నాం పోరాడు 2 లక్షలు అనగానే దడుచుకున్నట్టున్నాడు చక్కగా పోతుండగా ఏం రకన్నయ్య ఇట్లా సడన్గా వచ్చిన వాడికి అబ్బా అన్న గంతలేదంటే మా వాళ్ళు ఉతికి ఆరిస్తారు నన్ను అదే ఫస్ట్ కొందాంపా అది మంచిగా ఉంది తక్కువ రేట్లా సరేపా ఏదో ఒకటి దుడ్డు అంటే అయిపోయి తొందరగా పోదాంపా మళ్ళీ వాళ్ళు ఉంటారు అన్నా బండి ఎటువలేదే పోలీసుకోలే ఈయన ఉంది అన్నా ఉన్నారా ఉన్నా చెప్పు అదే ఇక ఫైనల్ రేట్ ఎంత ఇస్తో చెప్పు తీసుకుంటాం ఇక మీరు అంత దగ్గర వచ్చారు కాబట్టి 1 లక్ష అవుతుంది ఇంటిదే 5,000 పెంచినవేంటి 90,000కి తీసుకుంటాం అవి కాదు ఇవి కాదు 93 ఇచ్చేస్తాం సరే పోను కన్నా తీసుకో ఇక 93 పెట్టచ్చు దీనికి ఇక బండికి పోతాం ఇస్తా ఇస్తా ముందైతే పైసలు ఇతనే ఆశం పడగావు ఫోన్పే కొట్టినా చూడు అగో నా ఫోన్పే నెంబర్ నీకే తెలుసు నాకు అన్నీ తెలిసిపోతే అట్లుంటుంది మన లెక్క అబ్బో సరే తీసుకోపోరి కీ దానికే ఉంది పాడైనా ఇప్పుడు మనం బుల్లెట్ బండి ఓనర్ ఎక్కురా संतु बाबा ओ कोबरकाय రెండు బస్లియే అవో ఇస్తావని ఏంటిదిరా స్పెషల్ ఇవాల అయ్యో నీ దగ్గర ఇదే గోసా గి జూడే బుల్లెట్ బండి ఉన్ననే అందుకే ఆ బుల్లెటా అరే ఎప్పుడన ఊరికోతే వనికంతదిరో మనకు ఇస్తాగైతే జల్ది ఇరా పైసా మా డాడీ ఇస్తాడే అబ్బా నీతో నచ్చిన గోసనే గిదిరా ఒక్కసారన్నా తీసుకుందామన్నా నీ దగ్గర తీసుకున్నాయి తెలియదు అదే పోనే నీకు కూడా మంచి రోజు వస్తది ఎప్పుడైనా సరే నాయనా బాయ్ మరి అవ్ బండి రాగానే నువ్వుకెత్తునావు ఏందిరా అయ్యో అట్లా కాదు అప్పటి నుంచి నా దగ్గర ఉన్నావు కదని నీకేమైనా పని ఉంటుందని అట్లా అన్నా సరే పోనీ ఏం చేద్దాం ఓలైనా అవసరం అందా సరే పోనీ పోతున్నా బాయ్ బాయ్ నువ్వేం బాయపడకే నీకు బండి అవసరం ఉంటారా ఇత్తా నీకో దండం నీ బండి పోదండం అమ్మయ్యా నైనండితో నాకు లొల్లైంది ఇక నన్ను బుల్లెట్ బండి అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ ఏంటిది ఇద్దరు థమ్సప్లు అంటారు ఏమైనా స్కెచ్ చేసారేంది నా మీద స్కెచ్ కాదే డాడీ నీకే సర్ప్రైజ్ ఒక తారస్పై ఒక కొబ్బరికాయ సర్ప్రైజా అయ్యో డాడీ ఈ తారస్పై దేందే బుల్లెట్ బండిదే అమ్మ నేను కలిసి నీకు బుల్లెట్ బండి కొన్నాం ఏంటిది బుల్లెట్ బండా నాకు బుల్లెట్ బండి కొన్నారా అవునే నీకోసమే కొన్నాం కన్నయ్య గారు కొనుకొస్తా అంటే సరేరా కొనుకరా అన్న పా మరి కొబ్బరికాయ కొడదాం వా డాడీ లేట్ ఎందుకు ఇక కొబ్బరికాయ కొట్టి ఊరంతా రౌండ్ వేద్దాం అవునా చలో పా మరి డాడీ చూడే ఇదే నీ బుల్లెట్ బండి కొన్నాం అరే మహేష్ ఏం బండారా ఆల్రెడీ నిన్న చూసిన కొంటా అని అబ్బా నా మనసు ఉన్నది కొన్నారా మీరు చలో కొబ్బరికాయ కొడదాం మరి కొడదాం चलो कन्या